జిల్లా మొవ్వ మండలం కొండవరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. ఈ నేపథ్యంలో టీడీపీ దౌర్జన్యకాండపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మొవ్వ మండలం వైఎస్ఆర్సీపీ నేతలు కూచిపూడి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఈ సందర్భంగా పామర నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరల కుమార్ రాజా ఆదేశాలతో తమపై దాడి చేశారని వారు ఆరోపించారు. చాలా దురదృష్టకరం. మేము కంప్లైంట్ ఇచ్చిన ఈ ముగ్గురు వ్యక్తులు కూడా చాలా అరాచకానికి పొడిగట్టారు. ఇది ఏదైనా మేము ఖండిస్తున్నాం. ఇది పోలీసు వారు చట్టచర్య తగిన శాస్తి చేయాలని, తగిన బుద్ధి చెప్పాలని మేము కోరుకున్నాం. తగిన చర్యలు తీసుకుని వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. ఈ పనేంద్ర అనేవాళ్ళు అసలు మా మండలానికి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చి మా మీద అధైక్యంగా దాడి చేసి మా వాళ్ళని కొట్టి నానా హింసలు పెట్టినందుకు దీన్ని చర్య తీసుకోవాలని. కులాల కుంపటి కాదు, మాకు మా నాయకుడు అలా చెప్పలేదు. కులం మతం ఏదీ లేకుండా అందరూ సమానాలని చెప్తున్నాడు. మేము అలాగే ఉన్నాము, మా కులాలతో సంబంధం లేదు. ఏదైనా కానీ ఇవాళ జరిగిన దుర్ఘటన చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తున్నాం. దాన్ని తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళు కఠినంగా శిక్షించాలని. తెలుగుదేశం కార్యకర్తలు మాకు ఎదురుగా వచ్చి వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు దళితులయ్యి ఉండి కుమార్ రాజా వాళ్ళ మారణాయుధాలు వేసుకుని తిరగమని చెప్పాడా? వాళ్ళని రాడ్డు ఒక కత్తి ఈ రెండూ కూడా అతను మా మీదకి వచ్చి నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను. అరే నేను దళితుండ్రా బాబు, నన్ను నేనేం చేశానంటే ఆ ఎదురుగుండా నన్ను నా పక్కన ఉన్న చందును పట్టుకుని వాళ్ళు కొట్టడం జరిగింది.